చెల్లి అక్క చెల్లి అక్క చెల్లి అక్క మహాత్మా మీ గాన కళా కౌశలంతో నా శాప విమోచనం చేశారు కృతజ్ఞురాలి నాదే ఉందమ్మా నేను నిమిత్త మాత్రుణ్ణి అంతా పరమేశ్వరి కరుణా కటాక్షం మీకు ప్రత్యుపకారం చేయాలని మా అభిలాష మన్నించి ఆజ్ఞాపించండి సరే నా మిత్రుడు విక్రముడు నేను నాగమణి కొరకై బయలుదేరి దురదృష్టవశాత్తు మార్గ మధ్యంలో విడిపోయాను ఇప్పుడు నా మిత్రుడు ఎక్కడున్నాడు నేను ఎలా కలుసుకోగలను చెప్తే చాలు అంతకంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు నీవిటు ఆగ్నేయ దిశగా పోతే అడవిలో ఒక మండపం వస్తుంది నీవక్కడ వేచి ఉండు నీ మిత్రుడు నిన్ను తప్పకుండా కలుసుకుంటాడు మంచిదమ్మా వస్తాను పెద్దమ్మా ఈ పాటికి మన విద్యాపతి నాగలోకం చేరు ఉంటాడా అప్పుడే ఎక్కడ నాయన మధ్యదారిలో ఎన్ని ప్రమాదాలు ఎన్ని చిక్కులు అది సరే గాని భోగమని ఎక్కడ దొరుకుతుంది పెద్దమ్మా భోగమని ఏమిటి అది తీసుకొస్తానని నువ్వు బయలుదేరావా ఏమిటి అవును ఎవరి కోసం లవంగి కోసం లవంగి అడవతి ముందులే భోగమని తీసుకొస్తే పెళ్ళాడతానది అదా సంగతి చెప్పు ఎవత లవంగి శివంగి చెల్లెలు శివంగి అడవతి ఓ చిన్న రాక్షసి పిల్ల అయితే నీ కథ చాలా పెద్దదన్నమాట లవంగి కోసం భోగమని తెస్తానంటూ బయలుదేరావు చివంగితో స్నేహం కట్టావు సంపంగితో సరసరాటానికి వచ్చావా పెద్దమ్మా నాగలోకానికి వెళ్లే దారిలో ఏవో ప్రమాదాలున్నాయని చెప్పు అవేమిటో వివరంగా చెప్పు దారిలో గంధర్వుల గుడి ఉందమ్మా ముందుగా అది దాటాలి అక్కడ ఓడిపోయి ఎంతమంది వీరులు రాళ్లుగా మారిపోయారట పా రాళ్లుగా మారిపోయారా పెట్టి పిల్ల నీకెందుకమ్మా భయం విద్యాపతి వీరాధి వీరు దారిలో గంధర్వుల గుడి ఉంది అక్కడ ఓడిపోయి ఎందరో రాళ్లుగా మారిపోయారు ఓడిపోయి ఎందరో రాళ్లుగా మారిపోయారు రాళ్లుగా మారిపోయారు మా ప్రణయ సుఖం భంగపరిచావు నువ్వు నీ ప్రియుని తాకినప్పుడు ముసల్దాని అయిపోతావు స్వామి తెలియక చేసిన నేరానికి ఇంత తీవ్రంగా శపిస్తున్నారు స్వామి నా ప్రియుడు విద్యాపతిని కలుసుకోవడానికి వెళ్తున్నాను నాకు ఈ శిక్ష కన్నా మరణమే మేలు నన్ను క్షమించండి అమ్మా అమ్మా మీరైనా కనికరించండి అమ్మా పాప అమాయకురాలి శాపం ఉపసంహరించండి సరే పగలు ముసలిదానివిగా రాత్రిలో యువతినిగా జీవించు నీ వల్ల ఒక శీలవతి చెరతొలిగినప్పుడు నీ శాపం పూర్తిగా తొలగిపోతుంది ఏదే సంపంగి ఊరంతా తిరిగి వచ్చాను ఎక్కడా కనిపించలేదు నా బిడ్డ ఏమైపోయింది నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు ఏమైపోయిందమ్మా అమ్మా మరే మరి సంపంగి చెప్పొద్దు అని చెప్పిందంటే నువ్వైనా చెప్పు బాబు నీకు పుణ్యం ఉంటుంది నా మాలతను చూడండి నేను బ్రతకలేను నా బిడ్డ ఏమైపోయిందో చెప్పు బాబు అమ్మా అక్క ఏమిటమ్మా అక్క సంపంగి సంపంగి గంధర్వుడికి వెళ్ళినట్టు చెబుతావే మరి అయ్యో ఒక్కతే పెడితే చిక్కుల్లో పడతాది నాతో చెప్తే మనం నలుగురం కలిసి వెళ్ళేవాళ్ళన్నా నా తల్లి నన్ను విడిచి వెళ్ళింది కానీ దాన్ని బదులు నేను బ్రతకల్లా
సంపంగి మాలత కోసం మనం అందరం వెళ్ళాలి. బయలుదేరండి. నాగజాతి ఆడుబిడ్డ నలలోక మర్యాదలు తెలియని నా కన్న కూతుర్ని నీ చేతుల్లో పెడుతున్నా. తీర్చిదిద్దుకోమని అర్థిస్తున్నా. నాగరాజ, మనస్సు కలిసిన చోట మర్యాద అడ్డురా. పెళ్లిరా తల్లి. అమ్మా, కోరుకున్న భర్త లభించాడు. ఆడదానికి అంతకంటే ఐశ్వర్యం ఏముంది? మన తిరిగి మసులుకో తల్లి. అమ్మా, అల్లారు ముద్దుగా అనుక్షణం లాలించే నిన్ను నాన్నగారిని విడిచి ఎలా ఉండగలమ్మా? నా చెలులను ఈ నాగలోక పరిసరాల్ని ఎలా మర్చిపోగలమ్మా? పిచ్చి తల్లి, మగని ఎంత కాలు పెట్టగానే కలిగే మధురమైన ఆనందాలు మేమంతా జ్ఞాపకం ఇస్తాం. పాత జ్ఞాపకాలు, కొత్త అనుభవాలు, కుండెల్లో గగుర్పాటు పొందించే తీయని క్షణం ఇదేనమ్మా స్త్రీ జీవితం. వెళ్ళిరా తల్లి. మిత్రమా, అంతా వెళ్ళిపోతున్నారు. ఇక మన పని తన్నన్న తన్నన్న తన్నన్న. ఎక్కడికి వెళ్తా? నా పగ చూస్తావుగా. రే దిండిమ్మా, సాహు గురువు సాహు. ఏదిరా ఈనాటి కొత్త వధు, రమ్మనరా సుందరిని మా ముందరకు. కొత్తగా ఎవరూ లేరు గురువు. మయం కీలా మయం బీజ. ఎంత చెప్పినా మాట వినడు.